డీటెయల్స్ చూద్దాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. వెయిటింగ్ లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంతొమ్మిది తొంభై బ్యాచ్ కు సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ను మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా, యువజన సర్వీసులు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యను నియమించింది. తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీఓగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈఓగా గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా మందా మకరందు, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా హరితను నియమించారు. ఇక హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్గా నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి నియమితులయ్యారు. జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా స్నేహ శబరీష్ నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా ప్రియాంక ఆలా, ములుగు కలెక్టరేట్గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ముజమిల్ ఖాన్ నియమితులయ్యారు. వెంకటేష్ దోత్రేను మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్గా నియమించారు. ఉచిత